మరి వాల గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే కేసీఆర్ గారు అంటే అభివృద్ధికి గుర్తు, కేసీఆర్ గారు అంటే ప్రేమకు పరాకాష్ట. ఒక్కసారి ఆలోచించాలే బోధన్ ప్రజలు. ఆలోచించడమే కాదు, గ్రామాలలకు పోయినాక మా అక్క చెల్లెలతోని అన్నదమ్ములతోని దయచేసి మాట్లాడాలి. అసలు ఎన్నడన్నా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడన్నా ఒక్కరన్నా రైతులను గుర్తించినరా, రైతులకు ఒక రూపాయి ఇవ్వాలని ఆలోచన చేసినరా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి జరిగితే లక్షలాది మంది ఆడపిల్లలకు ఇవాళ మనం ఇంటింటికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. అసలు అటువంటి ఆలోచన ఎవరన్నా ఎన్నడన్నా ఎక్కడన్నా చేసినరా, ఒక్కసారి మీరందరూ దయచేసి ఆలోచన చేయలేదు. మరి ఏమీ చేయని వాళ్ళు, ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, ఎన్నడూ తెలంగాణకు ఒక నీటి బొట్టును ఇవ్వనటువంటి వాళ్ళు, ఇవాళ కేసీఆర్ గారి మీద మేము తొడగొడతాం మెడగోసుకుంటాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి తొడగొడతానో మెడగోసుకుంటానో కేసీఆర్ గారి మీద గెలుస్తారానే, అది అయ్యే పనేనా? కేసీఆర్ గారిని గెలవాలంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెలలో చోటు సంపాదిస్తే అది సాధ్యమైతే, తప్పితే ఉట్టుట్టిగా అయ్యే పని కాదు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూసుకుంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి, ఇదే బోధన్ నుండి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిరు, కానీ ఆయన ఎక్కడ కూడా ఒక్క చెరువును మంచి చేయలే, ఎక్కడ కూడా పూడిక తీయడానికి కనీసం ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ మన షకీలన్న వచ్చినాక నిజాం సాగర్ కాలువలన్నింటినీ కూడా ఆధునీకరించుకున్నాం, అన్నిటినీ సాఫ్ చేసుకున్నాం, వందలాది చెరువులను మంచిగా చేసుకున్నాం, కాలువలు మంచిగా చేసుకొని చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళొచ్చేలాగా గౌరవనీయులు షకీలన్న గారి నాయకత్వంలో మనం పనిచేసుకోవడం జరిగింది. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని 100 మాటలు చెప్తా ఉన్నారు. మరి ఇదే కేసీఆర్ ఇదే గులాబీ జెండా ఎత్తుకొని ఉద్యమానికి పోయినప్పుడు ఎక్కడున్నారు ఈ నాయకులు, ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మనందరం పిడికిలెత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన బందూకు పట్టుకొని తెలంగాణ ప్రజల మీదకి వచ్చింది, మర్చిపోతారా అని చెప్పి ఒక్కసారి మీ అందరిని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ, ఆయన రైతులకు మనం ఇచ్చే రైతు బంధు మనం బిచ్చమేస్తున్నమాట, మనం ఇచ్చేటటువంటి పెన్షన్లు వృధాగా ఇస్తున్నమాట, మనం ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ వృధాగిస్తున్నమాట, మరి ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. మనం దసరా ముందు రైతు బంధు ఇస్తే తాగి తందనాలు ఆడతారు రైతులు, తప్పితే ఇంకోటి లేదని మాట్లాడుతున్నారు. ఒక్క మాట ఆలోచించాలి, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రేపు పొరపాటున్నో గ్రహపాటున్నో అధికారం వస్తే కనీసం మనను పట్టించుకుంటారా, మన గురించి ఆలోచిస్తారా? ఒక్కసారి దయచేసి బోధన్ బిడ్డలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే ఒక ఆత్మీయత, అదే కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం. ఈ విషయాన్ని దయచేసి గుర్తించి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఆజ్ హమారే యహాన్ పే మైనారిటీ భాయి ఔర్ మైనారిటీ బహన్ బడే తాదాద్ మే యహాన్ పే ఆయే హుయే హై, మే ఆప్ సబ్సే యహీ గుజారిష్ కర్తీ హూ, హమే 10 సాల్ కే తెలంగాణ రియాసత్ మే బీఆర్ఎస్ కే హుకూమత్ మే క్యా క్యా హమే మిలా వో ఏక్ బార్ ఆప్ యాద్ కర్ లీజియే, కిస్ తరీకే సే బీఆర్ఎస్ పార్టీ కా ఆప్ సబ్కే సాత్ ప్యార్ సే కైసా మిల్నా జుల్నా హై, కైసా యహాన్ పే తెలంగాణ మే అమన్ హమ్నే కాయం కర్కే రఖా హై, ఆప్ ఏక్ బార్ సోచ్ లీజియే. వైసే తో సియాసత్ మే అలగ్ అలగ్ తరీకే కే లోగ్ ఆయెంగే, ఆప్కో కన్ఫ్యూజ్ కర్నే కా కోషిష్ కరేంగే, లేకిన్ ఆప్కే బహన్ హోనే కే నాతే మే ఆప్సే ఏక్ బార్ గుజారిష్ కర్తీ హూ, హమే పార్టీయో కే బీచ్ మే ఫరక్ పరక్నా చాహియే, ఫరక్ పరక్నే కీ ఆదత్ డాల్నీ చాహియే, క్యూంకి చమక్నే వాలా హర్ వో చీజ్ సోనా నహీ హోతా హై, చమక్నే వాలా హర్ ఏ చీజ్ సోనా నహీ హోతా హై, ఔర్ హర్ ఏక్ లీడర్ కేసీఆర్ నహీ హోతా హై, ముసల్మానో కా హమ్దర్ద్ నహీ హోతా హై. యే బాత్ ఆప్కే జెహన్ మే రఖ్ లీజియే, జబ్ పోలింగ్ కే లియే జాయేంగే తో కార్ కీ నిశానీ కో ఆప్కా ఓట్ దీజియే, హమారే షకీల్ భాయ్ కో బడే తాదాద్ సే జితాయియే, ఆప్ సబ్సే
మీ అందర్ని చివర్గా కోరేది ఒకటే, మనం బోధనలో సకీల్ బైని ఇదివరకు రానటువంటి రికార్డ్ మెజారిటీతో గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బోధన్ని బహుమానంగా ఇద్దామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మనదేం గుర్తు, ఏమి వినబడతలేనా? మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్.